హాయ్ ఫ్రెండ్స్ కొత్త మంత్రులు వారి యొక్క శాఖలు మనం ఒక చూద్దాం ఇరవై ఐదు ఇరవై ఆరు మందికి కూడా ఇవ్వటం జరిగింది వారి యొక్క శాఖలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇది పరీక్షా సమయం కాబట్టి అటు తెలంగాణలోను ఇటు ఏపీలో కూడా యొక్క మంత్రిత్వ శాఖల గురించి మనం చాలా క్షుణ్ణంగా కూడా పరిశీలించాలి ఓకే మరి మొదట ధర్మాన ప్రసాదరావు గారిని గమనించినట్లయితే రెవెన్యూ మరి రిజిస్ట్రేషన్లు స్టాంపులు ఇది మంచి పోస్ట్గా కూడా చెప్పుకోవచ్చు ధర్మాన ప్రసాదరావు వచ్చేసి ధర్మంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్లు స్టాంపులు కూడా ఇతను చేస్తాడు అలా కోడ్ గుర్తుపెట్టుకోండి ధర్మాన సీదిరి అప్పల రాజు మత్స్య పశు సంవర్ధక శాఖ అప్పల రాజు సీదిరి అప్పల రాజు మత్స్య పశు సంవర్ధక శాఖ ఇది గుర్తుపెట్టుకోవాలి మరి అప్పులు చేసి మత్స్యకారులు వలలు అయి కొంటుంటారు అదేవిధంగా పశు పశువుల దగ్గర కూడా సీదరించుకోకుండా మనం పని చేయాలి అనేటువంటిది అట్లా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు మనకి మత్స్య శాఖ అప్పులు చేసి వలలు కొంటారు పశువుల దగ్గర సీదరించుకోకుండా ఉండాలి సీదిరి అప్పుల రోజు మత్స్య శాఖ పశు సంవర్ధక శాఖ ఓకే ఫ్రెండ్స్ బొస్తా సత్యనారాయణ విద్యాశాఖ ఇది బాగా గుర్తుంటుంది బొస్తా సత్యనారాయణ ఆల్రెడీ ఇంతకుముందు పురపాలక శాఖ కూడా చేశారు ఆదిమూలపు శిరీస్కి పురపాలక శాఖ ఇచ్చి బొస్తా సత్యనారాయణకి విద్యాశాఖ వాళ్ళు రెండు శాఖలు కూడా మార్చారు అది గమనించగలరు ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి గిరిజన సంక్షేమ శాఖ వచ్చేసి పీడిక రాజన్న ద్వార గిరిజన సంక్షేమ శాఖ ఆ రోజుల్లో పాత కాలంలో మనకు స్వాతంత్రం రాకముందు గిరిజనులు అంటే ఈ యొక్క కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ యొక్క జనాలను ధొరలు వేడిపించుకునేటువంటి వాళ్ళు అన్నమాట అంటే అలా జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం పీడించేటువంటి వాళ్ళు అన్నమాట గిరిజనులను అలాగా పీడిక రాజన్న దొర అంటే ఇతను పీడిస్తాడని కాదు సంక్షేమం బాగా పాటుపడతాడు కాదు మన కోడు కోసం ఫ్రెండ్స్ పీడిక రాజన్న దొర గిరిజన సంక్షేమ శాఖ అన్నమాట గిరిజనులు ఎవరికి భయపడేవాళ్ళు అంటే ధరలకు భయపడేవాళ్ళు ఆ కాలంలో వాళ్ళు ఆ యొక్క గూడాలను కూడా ఇబ్బంది పెడుతుండే ఇప్పుడు సినిమాలో కూడా మనం గమనిస్తాం అందుకని పీడిక రాజన్న ద్వారా వచ్చేసి గిరిజన సంక్షేమ శాఖ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక నెక్స్ట్ గుడివాడ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ వచ్చేసి పారిశ్రామిక వాణిజ్య పన్నుల శాఖ అన్నమాట పారిశ్రామిక వాణిజ్య పన్నుల శాఖ ఎవరు అంటే గుడివాడ అమర్నాథ్ అన్నమాట అమర్నాథ్ యొక్క పారిశ్రామికంగా వాణిజ్యపరంగా కూడా బాగా మంచి వ్యక్తి అని కూడా మనం అలా గుర్తుపెట్టుకోవాలి అమర్నాథ్ ఓకే బూడి ముత్యాల పంచాయతీ రాజ్ శాఖ ముత్యాలు పంచాయతీలలో దొరుకుతాయి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బూడి ముత్యాల నాయుడు పంచాయతీ రాజ్ శాఖ ఓకే దాడిచెట్టి రాజా రోడ్లు భవనాలు రాజు పోయేటప్పుడు లేదా రాజు వచ్చేటప్పుడు లేదా ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు రోడ్లకి మరి భవనాలకి రంగులు వేయటం రోడ్లకి బ్లీచింగ్స్ చల్లటం కూడా చేస్తుంటారు అంటే దాడి చెట్టి రాజా ఈ రాజా వచ్చినప్పుడు రోడ్ల భవనాలన్నీ శుభ్రం చేస్తారని గుర్తుపెట్టుకోండి జస్ట్ ఇవి కోడ్ కోసం మాత్రమే గుర్తుండేదానికి ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఇంకా సౌలభ్యంగా ఉంటే ఏరే కోడ్లు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా రోడ్లు భవనాలు ఈ కోడ్లు జాగ్రత్తగా అయినండి తర్వాత మరలా మీకు నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ కోడ్ మీకు గుర్తు చేసుకొని ఆ పేరు గుర్తుకొచ్చే విధంగా ఉండాలి విశ్వరూపు పినిపే విశ్వరూపు రవాణా శాఖ అన్నమాట రవాణా చక్కదిద్దాలి అంటే లాభాల బాటలో పయనించాలంటే ఆర్టీసీ కావచ్చు రవాణా శాఖ అతని యొక్క విశ్వరూపం విశ్వరూపంతో కృషి చేయాలన్నమాట ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విశ్వరూపం చూపిస్తే కానీ రవాణా శాఖ దారిలో పడదు అలా గుర్తుపెట్టుకోండి చెల్లుపోయిన వేణు సమాచారము సినిమాటోగ్రఫీ వేణు వేణు అంటే ప్లూట్ అనమాట వేణువు అంటే మ్యూజిక్ సినిమాలో పాటకి మ్యూజిక్ ఉండాలంటే వేణువు ఉండాలి అంటే ప్లూట్ ఉండాలి అలా సమాచారము ఒక సమాచారము చెల్లుపోకుండా ఉండాలి తానేటి వనిత ప్లూట్ గుర్తుపెట్టుకోండి అంటే వేణు సినిమాటోగ్రఫీ తానేటి వనిత ఇంతకుముందు ఎంతకుముందు హోంశాఖ ఇప్పుడు కూడా లేడీకి ఇవ్వటం హోంశాఖ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తులు విపత్తుల నిర్వహణ వనిత ఓకే తానే అన్నయ్యి గృహాన్ని నడిపిస్తుంది లేడీ అలాగే మనకి తానేటి వనిత హోంశాఖ గృహం అంటే హోమ్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి జస్ట్ కోడు కారుమూరి నాగేశ్వరరావు పౌర సరఫరాల శాఖ కారుమూరి నాగేశ్వరరావు మరి నాగేశ్వరరావు పౌరులతో బాగా సంబంధం కలిగి ఉంటాడు ఆ గ్రామంలో అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ ఇది బాగా గుర్తుంటారు మనం ఏదైనా గృహప్రవేశమైనా ఏదైనా ఒక సందర్భం ఉన్నా ఏదన్నా కూడా సత్యనారాయణ వ్రతం చేస్తుంటాం అంటే దేవాదాయ శాఖ దేవుడికి సంబంధించింది కదా సత్యనారాయణ వ్రతము దేవుడు ఎక్కడ ఉంటాడు దేవాలయాలు ఉంటాడు దేవాలయాలు దే ఏ శాఖ కిందకు వస్తే దేవాదాయ శాఖ కిందకు వస్తాయి దేవాదాయ శాఖ అనగానే మనకి సత్యనారాయణ వ్రతం గుర్తుకురావాలి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ జోగి రమేష్ జోగి రమేష్ గృహ నిర్మాణం జోగి గృహ జోగి గృహ అలా గుర్తుపెట్టుకోండి రమేష్ గృహంలోనే ఉంటాడు అంటే గృహ నిర్మాణ శాఖ అతను కానీ అర్థం మేరుగు నాగార్జున సాంఘిక సంక్షేమ శాఖ నాగార్జున సినిమా హీరో గుర్తుపెట్టుకుని ఆయన వాళ్ళ భార్య అమల సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది ఈ యొక్క యానిమల్స్ని కూడా సంరక్షిస్తుంది అనమాట అంటే సంక్షేమ శాఖ మనకు అమల గుర్తుకు రావాలి అమల భర్త నాగార్జున నాగార్జున గుర్తుకు రాగానే సాంఘిక సంక్షేమ శాఖ గుర్తుకురావాలి విడదల రజని విడదల రజని వైద్య ఆరోగ్య శాఖ రజని ఒక డాక్టర్ అనమాట అందుకనే వైద్య ఆరోగ్య శాఖలో మంత్రిగా పనిచేస్తుంది ఓకేనా విడదల వైద్యము విడదల వైద్యము అలా గుర్తుపెట్టుకుని రజని డాక్టర్ ఆరోగ్యం అలా గుర్తుపెట్టుకుని అంబటి రాంబాబు ఇది ఇంకా పేరు అవసరం లేదు ఇంతకుముందు అనిల్ ఉన్నాడు నెల్లూరు జిల్లా మంత్రి ఇప్పుడు దాన్ని అంబటి రాంబాబుకి ఇచ్చారనమాట జల వనరులు మరి వర్షం పడితే జలం వస్తుంది జలం వస్తే ఆనందం రైతుల్లో ఆనందం అంబరాన్ని అంటుతుందన్నమాట సంబరాలు అంబరాన్ని అంటుతాయి కదా అలా గుర్తుపెట్టుకోండి అంబటి రాంబాబు జల వనరుల శాఖ ఆదిమూలపు సురేష్ పురపాలక శాఖ ఇది చెప్పాను ఇందాకనే ఆదిమూలపు సురేష్ ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి ఆ విద్యాశాఖ కాస్త బొస్తా సత్యనారాయణకి ఇచ్చారు బొస్తా సత్యనారాయణ దగ్గర ఉన్నటువంటి శాఖను ఆదిమూలపు సురేష్ తీసుకున్నాడు ఇద్దరు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనుకోండి బొస్తా సత్యనారాయణ పురపాలక శాఖను రమేష్ సురేష్కి ఇచ్చాడు సురేష్ వచ్చేసి విద్యాశాఖను బొస్తా సత్యనారాయణకి ఇచ్చాడు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయము సహకారము ఫుడ్ ప్రాసెసింగ్ అన్నమాట ఇది కూడా కోడ్ ఏంటంటే గోవర్ధనుడు అంటే శ్రీకృష్ణుడు అనమాట శ్రీకృష్ణుడు అప్పుడు వర్షాన్ని పరి కురిపించేవాడు అందరికీ సహకారం అంటే బృందావనంలో అందరికీ హెల్ప్బుల్గా ఉండేటువంటి వాడు అందరికీ పండ్లు ఫలాలు ఇటువంటి ఫ్రూట్ ప్రాసెసింగ్ కూడా చేసేటువంటి వాడు అనమాట శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటే గోవర్ధనుడు ఇక్కడ గోవర్ధనుడు అంటే వ్యవసాయ శాఖ సహకారం శ్రీకృష్ణుడు గుర్తుపెట్టుకుంటే వ్యవసాయ శాఖ గోవర్ధన్ రెడ్డి గుర్తుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతని ఇంతకు ముందు మరి ఉన్న శాఖను వదిలి విద్యుత్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యుత్ ఇప్పుడు అంతా కూడా రేట్లు పెరిగి కొద్దిగా అస్తవ్యస్తంగా ఉంది దీన్ని చక్కదిద్దటానికి ఒక పెద్ద వ్యక్తి కావాలి ఈ యొక్క విద్యుత్తును తయారు చేయటం లాభాల బాటలో పట్టించటము విద్యుత్ శాతీలను తగ్గించడం కోసంగా ఆ పెద్దరెడ్డి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండి విద్యుత్తు అనగానే మనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓకే రోజా రోజా జబర్దస్త్ ఏమో అందరికీ కూడా తెలిసినటువంటిది టూరిజం సాంస్కృతిక శాఖ యువజనల సర్వీసులు ఏమో సినిమా అయినప్పటికీ కూడా సినిమాతో సంబంధం ఉండేటువంటిది యొక్క టూరిజం కాబట్టి సాంస్కృతిక కల్చరల్ మరి యువజన సర్వీసులు రోజా రోజాను కానీ మనకి ఇంకా ఏం కోడ్ పని లేదు గుర్తుంటుంది అనమాట టూరిజం సాంస్కృతిక శాఖ యువజన సర్వీసులు సాంస్కృతికం అంటే కల్చరల్ కల్చరల్ అంటే జబర్దస్త్ అనమాట కే నారాయణ స్వామి ఎక్సైజ్ ఎక్సైజ్ శాఖ నారాయణ స్వామి జనరల్గా ఎక్సైజ్ డిఫరెంట్గా ఉంది ఇది నారాయణ అంటే స్వామి అనేది దేవుడి పేరు ఎక్సైజ్ శాఖ అనేటువంటిది దానికి పూర్తి ఆపోజిట్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి దీనికి కూడా అవసరం లేదు ఇక అమ్జాద్ భాష మైనార్టీ శాఖ ఇది గుర్తుంటుంది ముస్లిం పేరు కాబట్టి మైనార్టీ ముస్లిం లేక వస్తుంది ముస్లిం యొక్క వచ్చేసి మైనార్టీ మైనార్టీ శాఖ వచ్చేసి అంజాద్ భాష ముస్లిం వ్యక్తి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఇదేం పెద్ద మనం బొగ్గన రెడ్డి ఆర్థిక స్కిల్ డెవలప్మెంట్ ఓకే ఇతనిది ఏం మారలేదు అలాగే ఉంది గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ ఓకే మనకి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాబు జగన్జీవన్ రాయి కార్మిక శాఖ మంత్రివర్యుగా పనిచేశాడు జగన్జీవన్ రాయిని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ జయరామ్ అనమాట జగన్జీవన్ రాయి కార్మిక శాఖ మొదట ఇక్కడ జయరాము కూడా కార్మిక శాఖ ఇది కూడా ఇలా గుర్తుపెట్టుకోండి జగన్జీవన్ రాయని గుర్తుపెట్టుకొని జయరాముని గుర్తుపెట్టుకోండి గుర్తుకుంటే కార్మిక శాఖ గుర్తుంటుంది వశాస్త్రీ శరణ్ వశాస్తి శరణ్ వచ్చేసి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అనమాట చిన్నపిల్లలు ఎప్పుడు కూడా తల్లి నుండి జన్మించగానే చాలా వశస్సుతో చాలా బ్రైట్గా ఉంటారన్నమాట అలా గుర్తుపెట్టుకోండి స్త్రీ శిశు సంక్షేమ శాఖ వసూ కలిగి ఉంటారన్నమాట పిల్లలు అలా వస స్త్రీ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇరవై ఐదు శాఖలు మరి కాబట్టి మనం ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం ఇప్పుడు మనం కోళ్ళు గుర్తుపెట్టుకున్నాం కదా మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడక్కడ అడుగుతాను ఒకసారి వైద్యం అనగానే మనకేం గుర్తుకు రావాలని చెప్పాము వైద్యం అనగానే విడుదల రజనీ అనే ఒక డాక్టర్ అనేది గుర్తుకు రావాలి నాగార్జున అనగానే శాఖ అనగానే మనకు అమలా రావాలి అమలా గుర్తుకొస్తే ఆమె వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది సంక్షేమం చేస్తుంది అట్లా అది గుర్తుపెట్టుకోవాలని చెప్పాము సత్యనారాయణ కానీ మనకు సత్యనారాయణ కానీ సత్యనారాయణ వ్రతం గుర్తుకురావాలి సత్యనారాయణ వ్రతం అనేటువంటిది దేవాదాయ శాఖ అట్లా గుర్తుపెట్టుకోవాలి తానేటి వనిత అనగానే తానే అంతా ఈ గృహాన్ని నడిపిస్తుంది లేడీ అంటే వనిత అంటే లేడీ స్త్రీ అన్నమాట తానే వనిత అంటే అలా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక పురపాలకం గుర్తుంది మీకు అందరికీ కూడా జోగి రమేష్ అంటే గృహ నిర్మాణం జోగి గృహ అలా గుర్తుపెట్టుకోమని చెప్పాము నాగేశ్వరరావు పౌర సరఫరాలు నాగేశ్వరరావు ఊరిలో పౌరులందరితో కూడా మంచి సంబంధాలు పెట్టుకుని ఉన్నాడు సినిమాటోగ్రాఫీ అంటే వేణు అంటే ఫ్లూట్ సినిమాకి మ్యూజిక్ అందించాలంటే ఫ్లూట్ ముఖ్యం అట్లా గుర్తుపెట్టుకున్నాం రవాణా శాఖ అను విశ్వం మొత్తం కూడా విశ్వరూపం చూపిస్తే కానీ రవాణా శాఖ లాభాల బాటలో పడదని చెప్పాం రోడ్లు భవనాలు అనగానే రాజా ఒకే ముత్యాల నాయుడు పంచాయతీ రాజు రాజన్న దొర గిరిజన సంక్షేమం చెప్పాం ఆ రోజుల్లో గిరిజనులని దొరలు ఇబ్బందులు పెట్టేటువంటి వారు అది గుర్తుపెట్టుకోండి అప్పల రాజు సీదిరి అంటే పశువుల దగ్గర సీదరించుకోకూడదు మస్య్యు అంటే చేపల పెంపకానికి వాళ్ళలో అప్పులు తీసుకునేటువంటి వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి ధర్మాన ప్రసాదరావు అంటే రెవెన్యూ రిజిస్ట్రేషన్లో స్టాంపులు రెవెన్యూ రిజిస్ట్రేషన్లు స్టాంపుల దగ్గర ధర్మంగా ఉండాలి అని చెప్పాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు ముఖ్యమైనటువంటి అప్డేటు ఇవి బాగా ఈ కోడ్తో కూడా గుర్తుపెట్టుకోండి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్ యూ